सो गुड मॉर्निंग फ्रेंड्स चूडंडी मन निन्ना मोन्ना क्लासुल्लो नेर्चुकुन्नटुवंटी 30 रकाल पैटर्न्स नेर्चुकुन्नाम आ 30 रकाल पैटर्न्स तो पाटुगा दानिकी संबंधिंचिनटुवंटी कोन्नि एग्जांपुल सम्स कूडा निन्न क्लासुलो चूडटं जरिगिंदी ई रोजु मनं एक्सर्सैज स्टार्ट चेस्ता उन्नाम अंटे इप्पटिवरकु मनं नेर्चुकुन्न विषयाल्नि अप्लाइंग थॉट अप्लाई चेस्ता मनं ఎక్సర్సైజ్ చేయబోతా ఉన్నాం. దీనిలో భాగంగా మొదట ఒక 12 రకాల సిరీస్లు మీకు ఇప్పుడు బోర్డు మీద కనబడతా ఉన్నాయి. సో ఈ 12 రకాల సిరీస్లు ముందు మీరు ఇలా కొంచెం కొంచెం గ్యాప్ ఒక 2-3 లైన్స్ గ్యాప్ తో ఎక్కించుకోండి. ఓన్గా మీరు ట్రై చేయండి. అవి సాల్వ్ చేయడానికి చాలా సింపుల్ సిరీస్లు ఇవన్నీ కూడా. సో మీరు ఓన్గా ట్రై చేసిన తర్వాత అప్పుడు నేను చెప్పేటటువంటి ఎక్స్ప్లనేషన్నే మీరు వినండి. డైరెక్ట్గా వింటే మీకు లాజిక్ డెవలప్ అవ్వదు. మీరు ఓన్గా ట్రై చేయండి. మీకు రాకపోయినా ఏం ప్రమాదం లేదు, ఇబ్బంది లేదు. నెమ్మదిగా మీరు నేను చెప్పి థాట్ ప్రాసెస్ మీరు అప్లై చేసుకుంటా నెమ్మదిగా మీరు ఇంప్రూవ్ అవ్వచ్చు. తర్వాత ఎటువంటి నెంబర్ సిరీస్ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేసేటటువంటి నైపుణ్యం మీకు వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ వెరీ ఈజీ లెవెల్ టు బిగ్ లెవెల్కి వెళ్తాం. ఓకేనా? ఈజీ లెవెల్ నుంచి బిగ్ లెవెల్. సో బోర్డు మీద ఉన్న సమ్స్. సో ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఇప్పుడు ఈ బోర్డు మీద ఉన్నటువంటి ఈ 12 సమ్లు ఎలా సాల్వ్ చేయాలి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మీరు ట్రై చేసిన తర్వాత ఈ ఎక్స్ప్లెనేషన్ వినండి, అది మీకు ఎక్కువ ఉపయోగం. సో చూడండి, సో ఇక్కడ ఫస్ట్ సమ్ చూడండి, 6, 9, 12, 15, 18 చూడగానే తెలిసిపోతుంది ఎంతెంత 3-3 ఇంక్రీజ్ అవుతా వెళ్తుంది, 3-3 చొప్పున యాడ్ అవుతా వెళ్తుంది. సో ఇక్కడ దీనికి 3 యాడ్ అవుతుంది, ఆన్సర్ ఏంటవుతుంది, 21 అవుతుంది. ఓకేనా? అలాగే ఇది చూడండి, 3.57 అయింది, 7 మళ్ళీ 10.5, 14 అంటే ఇక్కడ కూడా యాడింగ్ అవుతుంది. ఒక ఫిక్స్డ్ నెంబర్ 3.5 యాడ్ అవుతుంది. సో 3.5కి 3.5 కలిపితే 7, 3.5 కలిపితే 10.5, 3.5 కలిపితే 14, 3.5 కలిపితే 17.5 అండ్ 7కి 12కి డిఫరెన్స్ వచ్చేసి 5, 12కి 19కి డిఫరెన్స్ వచ్చేసి 7, 19కి 28కి డిఫరెన్స్ వచ్చేసి 9, సో 11, 39కి 28కి డిఫరెన్స్ ఎంత? 11. సో 7కి 5 కలిపితే 12, 12కి 7 కలిపితే 19, 19 ప్లస్ 9 28, 28 ప్లస్ 7 39. ఎలా ఇంక్రీజ్ అవుతుంది? ఈ రెండు ఎగ్జాంపుల్స్లో అయితే కాన్స్టెంట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ కాదు, ఆ ఎన్ని కొద్ది ఇంక్రిమెంట్ అడిషన్ అవుతూ ఉంది. ఇక్కడ 5 అయితే 2 ఇంక్రిమెంట్ అయ్యి 7, మళ్ళీ 2 ఇంక్రిమెంట్ అయ్యి 9, మళ్ళీ 2 ఇంక్రిమెంట్ అయ్యి 11, కానీ మళ్ళీ ఇంకో 2 ఇంక్రిమెంట్ అయితే 13. దీనికి డిఫరెన్స్ 2, దీనికి డిఫరెన్స్ 2, దీనికి డిఫరెన్స్ 2. కాబట్టి దీని తర్వాత కనుక ఇక్కడ 2 ఉండాలి ఖచ్చితంగా. అంటే 11 ప్లస్ 2 13 అవుతుంది. కాబట్టి 39 ప్లస్ 13 యాడ్ చేస్తే 52. అంటే 2 స్టెప్లో ఇది మనం సాల్వ్ చేయొచ్చు. డైరెక్ట్గా కూడా 2 ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి 11 తర్వాత 13 వస్తుంది, 39 ప్లస్ 13 52. లాజిక్ కరెక్ట్గా ఉందంటారు ఇది. నెక్స్ట్ ఇది చూసారనుకోండి, 36కి 28కి డిఫరెన్స్ ఎంత అంటే -8. ఇది 28 - 36 కాబట్టి -8 - 4 -2. చూడండి, 36 - 8 చేస్తేనే 28 అర్థమవుతుంది. అలా అంటే -2 వస్తుంది, -8 అలా -4 అవుతుంది, -2 అవుతుంది. సో ఇందు అంటే 8లో హాఫ్ -4, -4లో హాఫ్ 2, కాబట్టి 2లో హాఫ్ ఎంత అవుతుంది, 1, కాబట్టి -22 - 1 ఆన్సర్ ఏంటవుతుంది, 21. ఇది దీని యొక్క సొల్యూషన్. అలాగే ఫిఫ్త్ సమ్ చూడండి, 7, 7కి 9కి 2, 9కి 13కి 4, 9కి 13కి డిఫరెన్స్ 4, 21కి 13కి 8, 16, 2, 2 double 4, 4 double 8, 8 double 16. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, 16 double 32 అవుతుంది. సో 37, 32 యాడ్ అయితే 69. 27కి 32 అయితే 5, 32కి దీనికి డిఫరెన్స్ చూసుకోండి ఏమవుతుంది, 32 - 7, 27 ఏమైంది, 5 అయింది. కాబట్టి ఇక్కడ 5 అయింది, 32కి 30కి 2 అవుతుంది, మళ్ళీ 30కి 35కి ఏమవుతుంది, 5 అవుతుంది, మళ్ళీ ఇదేమవుతుంది, 2 అవుతుంది. కాబట్టి మీరు గమనించండి, 5, 2, 5,
టూ అలాగా యాడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ దీనికి ఎంత యాడ్ అవుతుంది, ఫైవ్ యాడ్ అవుతుంది. కాబట్టి 33 ప్లస్ 5 ఏమవుతుంది 8. సో 5 2 5 2 5 2 అలా యాడ్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ మార్క్ దగ్గరకు వచ్చాడు, 5 యాడ్ అవ్వాలి, 2 అయిపోయింది కూడా 5 యాడ్ అవ్వాలి. అక్కడ ఆన్సర్ అంతా 38. సో ఇది 6th సమ్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 7th సమ్ను కూడా మీరు చూసారనుకోండి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత చూసుకోండి. 71 మైనస్ 12 చేస్తే 59 కి 48 మైనస్ 7, 48 కి 38 మైనస్ 10, 48 మైనస్ 10 చేస్తే 38. అదేలా ఇలా సబ్ట్రాక్ట్ చేసుకుని వేసుకోవాలి వాల్యూ, లేదా దీంట్లోకి ఎంత తీసేస్తే ఎంత వస్తుందో చూసుకోవాలి. మైనస్ 12 కాబట్టి మైనస్ 10, 38 మైనస్ 9 చేస్తే 29, మళ్ళీ మైనస్ 8 చేయాలి, మైనస్ 8 చేస్తే 29 మైనస్ 8 కాబట్టి ఏమవుతుంది ఆన్సర్ 21. అర్థమైందా? 12 11 10 9 8 అలా డిఫరెన్స్ మైనస్ నెగిటివ్ తో, కాబట్టి మైనస్ 8 21. విషయం అర్థమైందా? 71 అంటే ఎంత తీసేస్తే, ఎప్పుడో సెకండ్ టర్మ్ లో ఫస్ట్ టర్మ్ తీసే డిఫరెన్స్ ఇప్పుడు మైనస్ 12. అర్థమైందా? సో అలాగే ఇక్కడ 14 21 ఎలా ఉంది, 14 కి 21 కి ఎంత గ్యాప్, 7, 21 కి 30 కి ఎంత గ్యాప్, 9, 33 41 కి 11, 41 కి 54 కి ఎంత, 38. కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది, 7 2 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 2, 13 ప్లస్ 2 15, 54 ప్లస్ 15 కలిపితే ఆన్సర్ ఎంత అవుతుంది, 69 అవుతుంది. సో ఇది దీని లాజిక్. అలాగే 9th సమ్ చూడండి, 2 ఉంది 5 ఉంది 10 ఉంది, ఇదంతా ఇదంతా అని అడుగుతున్నారు. 2 కి 5 కి 3, 5 కి 10 కి 5, సపోజ్ ఇది 7 అనుకుంటే ఇది 9 అవ్వాలి, 3 2 2 3 అవుతుంది. 10 ప్లస్ 7 ఎంత అవుతుంది, ఇక్కడ 17 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 17. సో ఇక్కడ 17 అంటే ఈ 9 యాడ్ అయితే 26, కరెక్ట్. అర్థమైంది కాబట్టి లాజిక్ అది. దీని లాజిక్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. 1 6 15 45 66 91 ఈ రకంగా ఉంది. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే 1 కి 6 కి డిఫరెన్స్, 6 మైనస్ 1 ఎంత 5, 15 మైనస్ 6 ఎంత 9. సో ఇది ఎలా ఉందో నీకు తెలియదు, ఇది ఇంకా రాలేదు. దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత 21, దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత 25. సో 5 కి 4 9 కి డిఫరెన్స్ ఎంత ఉంది, 4 ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి దీనికి కూడా 4 ఉంది, కాబట్టి 4 చొప్పున ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమో 13 అవుతుంది, ఇక్కడేమో 17 అవుతుంది. 5 ప్లస్ 4 9 9 ప్లస్ 4 13 ప్లస్ 4 ఎంత 17. కానీ ఇప్పుడు 6 కి 9, ఈ 1 కి 5 కలిపితే 6, 6 కి 9 కలిపితే 15, అంటే 15 కి 13 కలిపితే ఇది రావాలి, అంటే 28. మరి 28 కి 17 కలిపితే ఇది రావాలి 45 సరిపోయింది. సో ఆన్సర్ ఇది, ఆన్సర్ ఈజ్ 28. అదే లాజిక్ అది, ప్లస్ 4 చెప్పండి కాదు. ఇంకొక ఇలా స్టెప్ కూడా వెళ్తే ఇది 4, ఇది 4 ఇలా వస్తుంది అండి, ఇది 4 ఇదికి 4 దీనికి 4 అని అలా వస్తాయి. 17 14 15 12 13 ఎలా ఉన్నాయి, ఇక్కడ 11th సమ్ చూసుకోండి. 17 14 ఏంటంటే జాగ్రత్తగా చూసుకుంటే 14 మైనస్ 17 ఎంత, -3. 17 మైనస్ 3 చేస్తేనే 14 అవుతుంది. ఈ 14కి 1 కలిపితే 15 అవుతుంది, 15 మైనస్ 3 చేస్తే 12 అవుతుంది, 12కి 1 కలిపితే 13 అవుతుంది. సో ప్యాటర్న్ అర్థమైపోవాలి మీకు, -3 ప్లస్ 1 -3 ప్లస్ 1 రెండు క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. కాబట్టి దీనికి -3 చేస్తే ఇది వస్తుంది, అంటే 10 13 మైనస్ 3 ఎంత అవుతుంది, 10. సో ఇది ఒకే ఆన్సర్. మళ్ళీ దీనికి +1 చేస్తే ఇది అవుతుంది ఆన్సర్, 10 ప్లస్ 1 ఏమవుతుంది 11. సో ఆన్సర్స్ 10 కామా 11 అర్థమైంది అది 11. 12th కూడా చూసేయచ్చు, 12th కూడా చాలా సింపుల్ గా మనం చేయవచ్చు. 97 కి 86 కి డిఫరెన్స్ ఎంత, -11. 99 మైనస్ 86 మైనస్ 13, 88 మైనస్ 99 మైనస్ 11, మళ్ళీ 101 మైనస్ 88 మైనస్ 13. సో -11 మైనస్ 13 మైనస్ 11 మైనస్ 13. సో ఇది మళ్ళీ -11, అలాగే ఇక్కడ నుంచి దీనికి -13. సో 101 మైనస్ 11, 101 లోంచి 11 తీసేస్తే ఎంత అవుతుంది, 90. అదే 101 లోంచి 11 తీసేస్తే ఎంత అవుతుంది, 90. 19లోంచి 13 తీసేస్తే ఎంత అవుతుంది, 77 అవుతుంది ఆన్సర్. కాబట్టి ఆన్సర్స్ వచ్చేసి 90 కామా 77 ఆన్సర్ వచ్చేసి 90 కామా 77. సో ఇది జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి.
90 minus 13 పోతే 77 ఆన్సర్ వచ్చేసి 90 and 77 అర్థమైందండి. సో ఇలాగా మనకి నేను చెప్పింది ఇదంతా వెరీ సింపుల్ అన్నమాట. కానీ ఇవన్నీ కూడా ఇందులో నేను చెప్పి ప్రతి లెక్క కూడా నేను బయట నుంచి ఎక్కడి నుంచో తేలేదు. అర్థమవుతుందా? నేను ఏదో బయట నుంచి తెచ్చినవి కాదు. ఇవన్నీ మీకు బ్యాంక్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్లు, కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్లు, ఎస్ఐ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్లు. అర్థమవుతుందా? నేను చెప్పి ఇప్పుడు ఒక 200 ఎన్నో చెప్తాను నెంబర్ ఆఫ్ ఓల్డ్ పేపర్స్ నుంచి గ్యాదర్ చేసి తప్ప నేను సొంతంగా తయారు చేసిన లెక్కలు ఏమి లేవు. నేను సొంతంగా కూడా తయారు చేయొచ్చు, కానీ అది ఏం కాదు. అంటే పరీక్షల్లో ఏ అయితే ఎత్తున్నారో ఆ ప్యాటర్న్ ఎలా ఉందనేది మీకు అర్థమైతే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు ఈజీగా పరీక్షలు అంటే ఒక ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి సామర్థ్యం వస్తుంది అన్న ఉద్దేశంతో అన్ని ఓల్డ్ పేపర్లోని గ్యాదర్ చేసి సిండికేట్ బ్యాంకు, ఐబిపిఎస్, స్టేట్ బ్యాంకు, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషను, ఎల్ఐసి ఇలాంటి వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నాయి మాత్రమే నేను తీసుకుని చెప్తా ఉన్నాను. అర్థమవుతుందా? సో ఇవి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇవి వేసుకోండి. నెక్స్ట్ సెట్ ఏంటనేది చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ సెట్ బోర్డు మీద రాద్దాం, అది చెప్తాను. సో ఈ సొల్యూషన్స్ ఎక్కించుకోండి జాగ్రత్తగా. సో నెక్స్ట్ 12 సమ్స్ చూద్దాం. చూడండి, ఇది బోర్డు మీద ఉన్నాయి, ముందు ఎక్కించుకుని మీరు ఓన్గా ట్రై చేయండి, తర్వాత నేను చెప్పి ఎక్స్ప్లెనేషన్ వినండి. ఓకే, ఇది ఎందుకు రిపీట్గా చెప్తున్నానంటే మీరు అలా చేస్తేనే సబ్జెక్ట్ మీద మీకు గ్రిప్ వస్తుంది. సరే చూడండి. సో ఇక్కడ ఉన్న ఫస్ట్ చూసారనుకోండి, ఇది చాలా సింపుల్, చూడగానే చెప్పేయగలుగుతున్నాను. 1.5 యాడ్ చేస్తున్నాను. సో 1.5 యాడ్ చేస్తున్నాను. 3.5 1.5 యాడ్ చేస్తే 5, దీనికి 1.5 యాడ్ చేస్తే 6.5, దీనికి 1.5 యాడ్ చేస్తే 8. సో దీనికి 1.5 యాడ్ చేస్తే 9.5 ఆన్సర్. ఇది చూడండి 3, 6, 18 ఆ రకంగా ఉంది. అంటే మీరు ఇది కూడా చాలా సింపుల్గా చెప్పొచ్చు, 3 into 2. ఇది మీరు ఎప్పుడన్నా సరే ఒకటే ఇక్కడ లాజిక్ కూడా గుర్తుపెట్టుకోండి. 3 ఉంది, 3కి 6, 6 18 అయిపోయింది, 18 72 అయిపోయింది. అంటే ఈ డిఫరెన్స్ అబ్నార్మల్గా పెరిగిపోతుంది. అప్పుడు ఎడిషన్ మల్టిప్లికేషన్ చేయట్లేదు, ఇది మల్టిప్లై చేస్తేనే ఇంత డ్రాస్టిక్గా పెరిగిపోతుంటుంది. సో ఇలా డ్రాస్టిక్గా పెరుగుతుంది అంటే అర్థం మల్టిప్లికేషన్, డ్రాస్టిక్గా తగ్గుతుంది అంటే డివిజన్ అని అర్థం, అది గుర్తుపెట్టుకోండి. సో ఇంటూ 2 చేస్తే 6 వచ్చింది, ఇంటూ 3 చేస్తే 18 వస్తుంది, ఇంటూ 4 చేస్తే 72 వస్తుంది. సో దీన్ని ఖచ్చితంగా ఏం చేయాలి, ఇంటూ 5 అది 72 into 5 అంత 360. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అలాగే ఈ సమ్ చూద్దాం. ఈ సమ్ చూస్తే దీనికి దీనికి డిఫరెన్స్ 10 ఉంది, దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది, దీనికి దీనికి -10, దీనికి దీనికి -15, దీనికి దీనికి -20. అంటే 107 మైనస్ 10 చేస్తే 97, 97 మైనస్ 15 82, 82 మైనస్ 20 -62. కాబట్టి ఖచ్చితంగా ఇదేమవుతుంది -25 అవుతుంది. 62లో 25 తీసాయి, 10, 15, 20 ఇలా 5 చొప్పున పెరుగుతుంది. కాబట్టి 20లో 25. సో 62 - 25 చేసేస్తే ఎంత అవుతుంది, 25 తీసేయాలి ఇందులోంచి, తీసేస్తే 37. ఆన్సర్ ఇస్ 37. అలాగే దీని సంగతి చూడండి, ఇది ఇది ఎలాగా ఏంటి అనేది ఒకసారి చూడండి, ఇది జాగ్రత్తగా చూడండి ఏమవుతుంది. ఇది ఇక్కడ 2 ఉంది, 2, 6 అవుతుంది, 6, 12 అయింది. 12 పక్కన మళ్ళీ క్వశ్చన్ మార్క్, తర్వాత 30. ఏంటి ఏం చేయాలండి? మీరు గమనించినట్లయితే ఇక్కడ దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది, 4 ఉంది. దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 8 ఉంటుంది. అర్థమైంది? అంటే ఇప్పుడు సపోజ్ దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత, 4, దీనికి దీనికి 6, దీనికి దీనికి 8 అని అనుకున్నారు అనుకోండి, 12 + 8 ఎంత అవుతుంది, 20 అవుతుంది. సో దీనికి దీనికి డిఫరెన్స్ 10, 20 + 10 ఏమైంది, 30. సో 4, 6, 8, 10 ఇలా 2 ఇంక్రీజ్ అవుతే అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 20. ఆన్సర్ ఏంటంటే ఆ సమ్కి 20. నెక్స్ట్ 79, 87 క్వశ్చన్ మార్క్, 89, 83. సో ఈ లెక్క కూడా మీరు చాలా సింపుల్గా చేయొచ్చు, ఒకసారి చూడండి. ఇది మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మీరు దీన్ని ఇది ఒకసారి ఇలా చూడండి, ఆల్టర్నేట్ సిరీస్ తీసుకోండి ఇలా. ఇప్పుడు ఇది దీని తర్వాత మనకి ఈ రెండు రిలేషన్ 79 + 2 చేసాడు అనుకోండి ఎంత అవుతుంది, 81 అవుతుంది. సో దీనికి మళ్ళీ +2 చేసాడు అనుకో, 83 వస్తుంది. అలాగే ఈ ఆల్టర్నేట్ సిరీస్ కూడా +2 చేసుకోండి అంటున్నాడు, 87 + 2 ఇది. కాబట్టి ఇది ఆల్టర్నేట్ సిరీస్, ఆల్టర్నేట్ సిరీస్.
79 థర్డ్ టర్మ్ చూద్దాం. అదే ఎందుకంటే మన డిఫరెన్సులు పనిచేయదు ఇక్కడ. పోనీ డ్రాస్టిక్ ఏం పెరిగిపోవడం లేదు, ఇక్కడ పెరిగితే ఇక్కడ తగ్గింది, మళ్ళీ ఇక్కడ తగ్గింది. అలాగే చేత ఇది మల్టిప్లికేషన్ ఎడిషన్ తో కాదు, ఇది వేరే సిరీస్ ఏదో అయ్యి ఉండాలి. అందుచేత ఆల్టర్నేట్ సిరీస్ ఆలోచించాం. 79 ఈ నెంబర్ తీసుకుందాం, మళ్ళీ ఈ నెంబర్ ఈ రిలేషన్ చూస్తే 79 టూ కలిపి వరకు 81, 81 టూ యాడ్ చేస్తే 83. అలాగే ఈ ఆల్టర్నేట్ టర్మ్స్ అన్ని 22. సో ఆల్టర్నేట్ టర్మ్స్ 22 యాడ్ చేస్తే వెళ్తున్నాడు, అది ఇందులో ఉన్న లాజిక్. సో దీని ప్రకారంగా దీని ఆన్సర్ ఎంత వచ్చింది అంటే 81 వచ్చింది. అలాగే నెక్స్ట్ కింద ఉన్నదాన్ని కూడా మనం చూడవచ్చు. దీనికి దీనికి డిఫరెన్స్ వచ్చేసి 5, దీనికి దీనికి 10, దీనికి దీనికి 20, దీనికి దీనికి 40, డబుల్ అయిపోతా ఉంది. కాబట్టి దీనికి ఎంత ఉంది? 80 అవుతుంది. ఇందువల్ల 5 డబల్ 10 డబల్ 20 డబల్ 40 40 డబల్ 80, 82 ప్లస్ 80 162. దిస్ ఈస్ ద ఆన్సర్. అర్థమైందా? వెరీ ఈజీ. అలాగే ఇదైతే చూద్దాం, 2కి దీనికి డిఫరెన్స్ 1 2 4 8 1 డబల్ 2 2 డబల్ 4 4 డబల్ 8 18 డబల్ 16. కాబట్టి 17 ప్లస్ 16 ఆన్సర్ వచ్చేసి 33. నెక్స్ట్ నెక్స్ట్ టర్మ్ చూడండి, 0 3 8 15 ఇలా ఉంది. నెక్స్ట్ టర్మ్ చూడండి, రెండో సమ్ ఇది 20. ఈ 27 చూసారు అనుకోండి, ఇది కూడా మీకు చాలా ఈజీగా మీరు చేయాలంటే 0కి 3కి డిఫరెన్స్ ఎంత? 3. 8కి 3కి డిఫరెన్స్ ఎంత అంటే 5. 15 మైనస్ 8 7, 24 మైనస్ 15 9. చూడండి, 3 5 7 9 11. 2 చెప్పని 3 అవుతుంది. సో 11, 24 ప్లస్ 11 కలిపేమనుకో 35 అవుతుంది ఆన్సర్. సో దీనికి మళ్ళీ 13 11 2 13 35 ప్లస్ 13 48 సరిపోయింది. సో ఆన్సర్ ఈజ్ 35 ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ ఇది నెక్స్ట్ వచ్చింది కూడా చూడండి, ఇది చాలా జాగ్రత్తగా చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు 5కి 16 5 ఉంది, 16 అయింది, 51 అయింది, 158 డ్రాస్టిక్గా పెరిగిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా లాజిక్ మల్టిప్లికేషన్లోనే ఇమిడి ఉంటుంది. సో ముందు మల్టిప్లై చూద్దాం. 5 16 అవ్వాలంటే ఏం చేయాలి? ఇంటూ 3 ప్లస్ 1 చేయాలి. మళ్ళీ 16 51 అవ్వాలంటే ఇంటూ 3 ప్లస్ 3 చేయాలి. 51 3 అవ్వాలంటే ఇంటూ 3 ప్లస్ 5 చేయాలి. కాబట్టి మీకు అర్థమైపోయింది చూడండి, మల్టిప్లికేషన్ ఆఫ్ సేమ్ నెంబర్ అండ్ ఇంక్రీజింగ్ ఎడిషన్, అంటే ఒకే నెంబర్తో మల్టిప్లై చేస్తూ ఈ ఎడిషన్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఆ సిరీస్ ఆ ప్యాటర్న్. ఇంటూ 3 ప్లస్ 1 16, 16 ఇంటూ 3 58 ప్లస్ 16 ఇంటూ 3 48 ప్లస్ 3 51 51 ఇంటూ 3 153 ప్లస్ 5 158. ఇప్పుడు దీని నెక్స్ట్ కూడా ఏమవుతుంది, 158 ఇంటూ 3 ప్లస్ 7 అవుతుంది, 135 అయిపోయింది. కాబట్టి 7. సో 158 ఇంటూ 3 ఎంత అవుతుంది? 3 ఇంటూ 150 ఎంత? 450 ప్లస్ 3 8 24, 450 24 474 474కి 7 కలిపితే 481 ఆర్డినరీ మల్టిప్లికేషన్. సో ఆన్సర్ ఈ 481. అర్థమైందండి లాజిక్ ఇది అది. అలాగే దీన్ని చూద్దాం, 6 అలా ఏమైందంటే 16 అయింది 16 20 అయింది 28 ఏమవుతుంది? 44 అవుతుంది. దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత? 10, దీనికి దీనికి 12, దీనికి దీనికి ఎంత? 16 అవుతుంది డిఫరెన్స్. అప్పుడు సెకండ్ స్టెప్ వెళ్ళాను అనుకో, 2 దీనికి దీనికి డిఫరెన్స్, 2 దీనికి డిఫరెన్స్, 4 సపోజ్ దీనికి దీనికి డిఫరెన్స్ 2 4 2కి దీనికి అవుతుంది 6 అయితే ఇక్కడ 22 అంటే 44 ప్లస్ 22 వచ్చేసి ఆన్సర్ ఎంత అవుతుందంటే ఇక్కడ 66 అవుతుంది. ఇది లాజిక్. 2 స్టెప్స్లో సాల్వ్ చేయగలుగుతాం ఇది. డిఫరెన్స్ 10 12 16 22 అలా వస్తుంది. సో ఇంకొక స్టెప్ వెళ్ళు, డిఫరెన్స్ ఎంత అవుతుంది? 2 4 6 అలా అవుతుందంటే ఖచ్చితంగా 6 అవ్వాలి. అర్థమైందా? సో కాబట్టి 22 16 ప్లస్ 6 22 అంటే 44 22 కలుపుతారు అంటే ఆన్సర్ ఏంటి అవుతుంది? 66 అవుతుంది. ఈజీ. నెక్స్ట్ 230 246 271 301, చాలా ఈజీ, వెరీ ఈజీ. 230కి 246కి డిఫరెన్స్ ఎంత? 16. 246కి 271కి ఎంత డిఫరెన్స్? 25. 271కి 301కి డిఫరెన్స్ ఎంత? 307 ఇది 1 గా
3 నాట్ 7 కి డిఫరెన్స్ ఎంత 36 మీరు చూడండి 16 అంటే ఏంటి 4 స్క్వేర్ ఇది 5 స్క్వేర్ ఇది 6 స్క్వేర్ కాబట్టి 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ అంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఏమవుతుంది 7 స్క్వేర్ అవుతుంది 7 స్క్వేర్ అంటే ఏంటి 49 యాడ్ అవుతుంది 3 నాట్ 7 కి 49 యాడ్ అయితే ఎంత 356 ఇది ఆన్సర్ సో డిఫరెన్స్ ఎలా ఉంది 16 25 36 అంటే 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ అవుతుంది కాబట్టి తర్వాత 7 స్క్వేర్ అవుతుంది 49 యాడ్ అయితే 356 అలాగే దాని కింద నెక్స్ట్ 4 క్వశ్చన్ మార్క్ 144 400 అలాగే 900 అలాగే 1764 ఇలా ఉన్నాయి చూద్దాం ఇది ఇది 4 అంటే 2 స్క్వేర్ సరే ఇది ఎంత చెప్పాలి ఈ క్వశ్చన్ మార్క్ ఇది చెప్తూ అమ్ముందా మిగిలిన కూడా ఒకసారి చూసేప్పుడు చెప్తాం ఇది ఎంత ఉంది ఇక్కడ 144 ఉంది మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి 144 ఉంది అంటే 144 ఏమన్నచ్చు 12 స్క్వేర్ 400 అంటే 20 స్క్వేర్ 900 అంటే 30 స్క్వేర్ 1762 అంటే 42 స్క్వేర్ ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైపోతుంది చూడండి ఇక్కడ 12 20 కి డిఫరెన్స్ ఎంత 8 ఇక్కడ దీనికి 10 దీనికి 12 అంటే 2 2 3 అవుతుంది కాబట్టి దీనికి దీనికి 8 అంటే దీనికి దీని ముందు దానికి 6 ఉండాలి కాబట్టి ఇక్కడ ఎంత ఉండాలి 6 స్క్వేర్ అప్పుడు దీనికి ఎంత ఉంటుంది 4 సరిపోయింది అంటే ఇది 6 స్క్వేర్ అన్నమాట 6 స్క్వేర్ అంటే ఎంత 36 సో ఆన్సర్ ఇస్ 36 దీనికి మీరు మళ్ళీ ఒకసారి చూడండి 4 అంటే 2 స్క్వేర్ అని రాశాం ఈ పార్ట్ కనుగొందాం 14 అంటే 12 స్క్వేర్ 400 అంటే 20 స్క్వేర్ 12 కి 20 కి ఎంత డిఫరెన్స్ ఉంది 8 అలాగే ఇక్కడ 30 స్క్వేర్ 10 764 అంటే 42 స్క్వేర్ కాబట్టి 12 10 8 అంటే అదర్ 6 ఉండాలి కాబట్టి 12 అని 6 ఇచ్చే 6 కాబట్టి 6 స్క్వేర్ అయ్యి ఉండాలి 36 ఇది 6 అయితే ముందు 4 అవ్వాలి డిఫరెన్స్ 4 సరిపోయింది కాబట్టి ఆన్సర్ 4 అర్థమైంది కాబట్టి ఆన్సర్ ఏమొచ్చింది 36 వచ్చింది వెరీ ఇంపార్టెంట్ సో ఇవి 24 ప్రాబ్లమ్స్ చూసాం మనం ఇవి ఎక్కించుకోండి ఈ సొల్యూషన్స్ అన్ని జాగ్రత్తగా మీరు రాసుకోండి నెక్స్ట్ చూద్దాం సో నెక్స్ట్ ఆల్సో చూడండి ఇవి కూడా ముందు ఒకసారి మీరు ఎక్కించుకుని మీరు ట్రై చేయండి తర్వాత నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ వినండి ఓకే సో చూడండి ఇందులో ఉన్న ఫస్ట్ సమ్మని చూసినట్టయితే మీరు ఇక్కడ ఫస్ట్ సమ్ ఎలా ఉంది 8 3 11 14 25 అలా ఉంది సో దీనికి డిఫరెన్స్ ఎంత -5 3 - 8 ఎంత -5 ఇక్కడ 8 ఇక్కడ 3 ఇక్కడ 11 సో ఒక ఆర్డర్ ఏం లేదు కాబట్టి ఎడిషన్ కాదు సబ్ట్రాక్షను కాదు ఎలాగ మల్టిప్లికేషన్ కూడా కాదు ఎందుకంటే చాలా సింపుల్ టర్మ్స్ 3 అలా పెరుగుతుంది కాబట్టి మల్టిప్లికేషన్ కూడా కాదు కాబట్టి దాని లాజిక్ ఏంటి అనేది చూడాలి చూడండి డిజిటల్ ఆపరేషన్ ఇచ్చారండి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి లాస్ట్ సిరీస్ చెప్పారు డిజిటల్ ఆపరేషన్ సపోజ్ ఈ నెంబర్ కూడా ఉదయండి ఇప్పుడు ఇది ఎలా వచ్చింది అంటే ఈ రెండు యాడ్ చేస్తే వచ్చింది 8 + 3 11 అర్థమైందా కాబట్టి ఇది ఎలా వచ్చింది అని అంటే ఇలా మీరు చూసినప్పుడు 8 + 3 చేస్తే ఈ 11 వస్తుంది ఇది ఈ రెండు కలిపి యాడ్ చేస్తుంటే ఈ రెండు యాడ్ చేస్తుంటే ఈ నెంబర్ వస్తుంది ఈ నెంబర్ ఎలా వస్తుంది ముందు రెండు అంటే సిరీస్ ఎలా ఫార్మ్ చేశాడు ఒక నెంబర్కి ముందున్న రెండు టర్మ్లు యాడ్ చేయడం ద్వారా నెంబర్ ఫార్మ్ చేయాలి అంటే ఇప్పుడు 14 ఎలా అవుతుంది 11 + 3 14 11 + 3 చేయడం వల్ల ఈ 14 ఈ 25 ఎలా అవుతుంది ఈ ముందు రెండు యాడ్ చేయడం వల్ల 11 + 14 25 సో ఇది ఎలా అవుతుంది ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఈ రెండు ఈ ముందు ఉన్న రెండు ఏంటో ముందు 14 + 25 సో ఆన్సర్ ఈస్ 39 అర్థమైందా సో ఇది డిజిటల్ ఆపరేషన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ సో ఇది లాజిక్ అందులో అర్థమైందా నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 5 11 23 టూకి ఫైవ్కి డిఫరెన్స్ 3 11కి ఫైవ్కి 6 12 సింపుల్ 3 6 12 12 12 24 23 + 24 యాడ్ చేస్తే 47 ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసి
198 ఉంది, 194 ఉంది, 185 ఉంది, 169 ఉంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ చూసారనుకోండి, -4, ఈ రెండింటికి -9, ఈ రెండింటికి -16. కాబట్టి మళ్ళీ ఈ రెండింటికి డిఫరెన్స్ చూసారనుకో, -9 + 4, -9 - -4 అంటే +4, కాబట్టి -9 + 4 అంటే -5, -7, కాబట్టి -9 డిఫరెన్స్ అవుతుంది. సో -16 - 9 అంటే -25 అవుతుంది. ఇక్కడ అదేదా -25 అవుతుంది. ఇక్కడ 169 కి -25 వేయాలి, 169 -25, అర్థమైందా? 169 - 25, 144. 169 - 25 ఏమవుతుంది? 144 అవుతుంది ఆన్సర్. అర్థమైందా? కాబట్టి -5 - 7 - 9 అలా సెకండ్ స్టెప్ లోకి వచ్చేటప్పుడు నెక్స్ట్ ఇవి చూడండి, 462 వల్ల 420 వల్ల 380. మీరు జాగ్రత్తగా గమనించాలి, ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి, చాలా ఈజీగా చెప్పచ్చు. ఈ రెండింటికి డిఫరెన్స్ -42, ఈ రెండింటికి డిఫరెన్స్ -40, ఈ రెండింటికి డిఫరెన్స్ -38. 42, 40, రెండు స్టెప్ జరుగుతుంది కానీ -38. 380లో నుంచి 38 తీసేసారనుకోండి, 42. సో 342 ఇక్కడ. అప్పుడు ఇది ఎంత అవుతుంది? -36. 342లో 36 తీస్తే 306 సరిపోయింది ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ 342. -42 - 40 - 38 - 36 ఎలాగ 22 డిక్రీజ్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా జాగ్రత్తగా ఇది చూడండి, ఇది కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఎలాగంటే 0 అంటే 1² - 1 అనొచ్చు, 6 వచ్చేసి 2² - ఓకే 1³ - 1 అని రాద్దాం. 1³ - 1 ఎంత అవుతుంది? 1. అప్పుడు 6 అంటే ఏమవుతుంది? 2³ - 8 - 2 అంటే 8 - 2 = 6 అయింది. ఇది 3³ - 3, ఇది 4³ - 4 = 64 - 4 = 60, ఇది 5³ - 5 = 120, ఇది 6³ - 6. కాబట్టి ఈ సిరీస్ ఏంటి? n³ - n సిరీస్. కాబట్టి n³ - n సిరీస్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ 7³ - 7. 7³ అంటే 7 - 7 = 49, అలాగే ఇంటూ 7 = 343. 343లో వచ్చి 7 తీసేస్తున్నాం కాబట్టి 336 ఆన్సర్. 336 అవుతుంది ఆన్సర్, అది జాగ్రత్తగా గమనించాలి. అలాగే ఇక్కడ దీది చూడండి, 3 అలా 15 అయింది, 15 - 35 అయింది, 35 - 63 అయింది. దీనికి డిఫరెన్స్ వచ్చేసి 12, దీనికి డిఫరెన్స్ వచ్చేసి 20, దీనికి డిఫరెన్స్ వచ్చేసి 28. సో దీనికి డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం, దీనికి డిఫరెన్స్ ఎంత ఉండదు అనేది చూద్దాం. 12 కి 20 కి డిఫరెన్స్ మళ్ళీ 8, 28 కి 20 కి 8 అంటే 8 డిఫరెన్స్. ఇక్కడ 8 వస్తే ఇక్కడ 36 అవుతుంది, మళ్ళీ దీనికి ఇక్కడ 8 డిఫరెన్స్ వస్తే ఇక్కడ 44 అవుతుంది, 8 డిఫరెన్స్ కాబట్టి. 63 + 36 ఎంత అయింది? 99 అయింది అనుకో, 99 - 44 కలిపితే 143 సరిపోయింది. సో ఆన్సర్ ఏంటంటే 99. కాబట్టి సో 2 స్టెప్లో మనకి క్రాక్ అవుతుంది, జాగ్రత్తగా గమనించాలి. వెరీ గుడ్. సో ఇటు పక్క చూద్దాం. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి 4, 9 అలా ఉంది, 4 కి 9 - 19 - 39 - 79 డాష్ టిక్గా పెరుగుతుంది, మల్టిప్లికేషన్ లోనే ఉంటుంది దీని యొక్క మనకి ఆన్సర్. సో ఈ 4 కి 9 కి రిలేషన్ చూస్తే ఇంటూ 2 + 1 చేస్తే 9 వస్తుంది. 9 కి 19 కి ఇంటూ 2 + 1, 19 కి 39 కి ఇంటూ 2 + 1 క్రాక్ అయిపోయింది, ఇంటూ 2 + 1, ఇంటూ 2 + 1. సో 79 ఇంటూ 2 = 158, కాబట్టి +1 = 159, ఆన్సర్ 159. నెక్స్ట్ వచ్చేసి 5, 10, 8, 5, 8, 5, 10, 8, 12, 11. ఓ వెరీ గుడ్. ఆల్టర్నేట్ సిరీస్ అండి, గమనించండి, ఆల్టర్నేట్ సిరీస్ 5, 8, 11,
దీనికి 3 కలిసింది 8 వచ్చింది 8 కి 3 కలిసింది 11 వచ్చింది 11 కి 3 కలుస్తారు ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో 14 వస్తారు ఆల్టర్నేట్ సీజన్ ఎందుకు తెలిసింది అంటే ఇక్కడ చూసుకోండి ఈ రెండింటికి ప్లస్ 2 ఈ రెండింటికి ప్లస్ 2 మళ్ళీ ఈ రెండింటికి ప్లస్ 2 సరిపోయింది కాదు ప్లస్ 3 ఒకసారి ప్లస్ 2 ఒకసారి కాబట్టి మనకు కావాల్సిన దగ్గర కూడా 3 యాడ్ అవుతుంది 11 కి 3 యాడ్ అయితే 14 వచ్చింది ఆన్సర్ ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఈ 33 ఏంటంటే మీకు ఎప్పుడైతే మీకు ఇచ్చిన దాంట్లో ఇలా పాయింట్స్ ఇక్కడేమో ఒక పాయింట్ ఉంది ఈ పాయింట్ తర్వాత 3 అంకెలు వచ్చినాయి ఈ పాయింట్ తర్వాత 4 అంకెలు వచ్చినాయి అంటే మీరు ఒకటే ఆలోచించాలి ఇంకా ఇది ఎడిషన్ కాదు సబ్ట్రాక్షన్ కాదు మల్టిప్లికేషన్ కాదు ఖచ్చితంగా డివిజన్ ఖచ్చితంగా డివిజన్ ఇంకంతే ఇంకా అంత మించి ఏమి ఛాన్స్ లేదు సో ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ 980 ఉంది 980 392 అయిపోయింది అసలు 980 చివరిన జీరో ఉంది కాబట్టి 5 తో డివైడ్ చేసాడు అనుకోండి 980ని అప్పుడు ఇది ఎంతో చెప్పండి 5 వన్స్ 5 4 ఉంది 5 నైన్స్ 45 3 196 196 కి డబుల్ అయ్యి కాబట్టి 5 తో డివైడ్ చేసి 2 తో మల్టిప్లై చేశాడు కాబట్టి ఇంటూ 2/5 సో దీన్ని ఇంటూ 2/5 చేస్తే 392 వస్తుంది మళ్ళీ ఈ 392 కి రావాలంటే ఇంటూ 2/5 చేయాలి చూడండి 5 తో 392 చేశారనుకో 5 ఎంత అవుతుంది 5735 4 ఉంది అంటే 42 ఉంది కాబట్టి 4 అంటే 78.4 78.4 ని ఇంటూ 2 చేస్తే 156.8 వస్తుంది అర్థమైందా మళ్ళీ దీన్ని ఇంటూ 2/5 చేయాలి చేస్తే ఇది ఆన్సర్ వచ్చేది ఇంకా లాజిక్ అంతా ఇంతే సేమ్ అలాగే దీనికి దీనికి అంతే ఇంటూ 2/5 ఇంటూ 2/5 లాజిక్ కాబట్టి ఇక్కడ 156.8 ఇంటూ 2/5 చేస్తే అంత వస్తుంది అని 5 విత్ రెసిడెన్స్ పోతే 3 5 3 15 1 ఉంది 5 3 15 0.1 ఉంది 5 3 15 3 ఉంది కాబట్టి 6 33.6 ఇంటూ 2 కాబట్టి 66.72 సో ఆన్సర్ వచ్చేసి 66.72 66.72 ఆన్సర్ కాబట్టి లాజిక్ ఏంటి ఇంటూ 2/5 ఎలా క్రాక్ చేసామో చూడండి ఖచ్చితంగా డివిజన్ అని అర్థమైంది ఇక్కడ చివరి జీరో ఉంది కానీ ముందు 5 తో డివైడ్ చేసి చూసుకున్నాం దీన్ని జీరో ఉంటే 5 లో కానీ 10 లో కానీ పోద్ది ముందు 5 లో చూసాం చూస్తే 196 వచ్చింది 392 ఏంటంటే ఇంటూ 2 కాబట్టి పైన 2/5 అని ఇది అన్నిటికీ అప్లై అయిపోయింది అంతే అర్థమైందా అలా ఈజీగా దాన్ని క్రాక్ చేయాలి ఆ థాట్ ప్రాసెసింగ్ అలవాటు అవ్వాలి మీకు నెక్స్ట్ ఇది 18 డిఫరెన్స్ 26 డిఫరెన్స్ ఎంతో చూద్దాం ఎంతో చూద్దాం 18కి 26కి 8 డిఫరెన్స్ దీనికి 8 కలిపితే 34 దీనికి 8 కలిపితే 42 ఇప్పుడు ఆలోచించండి 55కి 34 కలిపితే 89 89కి 42 కలిపితే 131 సరిపోయింది సో ఆన్సర్ ఈజ్ 89 సెకండ్ స్టెప్ లో కన్సిస్టెంట్ డిఫరెన్స్ మెయింటైన్ అవుతుంది అది జాగ్రత్తగా గమనించాలి నెక్స్ట్ ఇక్కడ 10 9 16 45 176 ఉంది ఇవి జాగ్రత్తగా చూసుకోండి 10 9 16 45 176 ర్యాపిడ్ గా పెరిగిపోతూ ఉంది కాబట్టి ఏం చేయాలి సో ముందు దీనికి చూద్దాం 10 × 1 − 1 ఏమైంది 10 × 1 10 − 1 9 9 16 అవ్వాలంటే ఇంటూ 2 − 2 9 × 2 18 − 2 16 కాబట్టి ఇంటూ 3 − 3 ఇంక్రిమెంటెడ్ మల్టిప్లికేషన్ అండ్ ఇంక్రిమెంటెడ్ ఎడిషన్ అన్నమాట ఇంటూ 3 − 3 ఇంటూ 4 − 4 45 − 4 176 సో దీని ఆన్సర్ అవ్వాలంటే ఇంటూ 5 − 5 176 ఇంటూ 5 5 170 ఎంత అవుతుంది 850 అవుతుంది 30 మల్టిప్లై చేస్తే 880 అవుతుంది 880లోంచి 5 పోతే 875 అవుతుంది సో ఆన్సర్ ఈజ్ 875 5 × 176 అర్థమవుతుందా 5 × 176 880 880 − 5 కాబట్టి 875 సో ఆన్సర్ ఈజ్ 875 సో 35 సమ్స్ అయ్యి సో ఈరోజు ఇప్పటికి 35 సమ్స్ చేసాం ఇంకొక సెట్ సో నెక్స్ట్ పైన ఉన్నటువంటి సమ్స్ ఒకసారి చూద్దాం బోర్డు మీద ఉన్నాయి సో ఈ సమస్యను మనం సాల్వ్ చేయాలి అని అంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి సమయంలో 77, 59, 55, 35, 25 ఇలా ఉంది. 77 and 59 డిఫరెన్స్ ఎంత అనేది ఒకసారి గమనించండి, చాలా జాగ్రత్తగా చూడాలి. ఇది కొంచెం డిఫరెన్స్గా ఉండేటటువంటి సమ్ ఇంపార్టెంట్. ఇది కూడా ఒక రకంగా డిజిటల్ ఆపరేషన్లోకి వస్తుంది. ఈ 77 నుంచి 59 ఎలా రప్పించాడు అని అంటే మీరు ఒకసారి గమనించండి, 77లో 7, 7 రెండు ఉన్నాయి. ఆ 2 7 మల్టిప్లై చేసి 10 యాడ్ చేశాడు. 7 7 49 + 10 ఎంత అవుద్ది? 59. అలాగే ఈ దీని నుంచి ఈ నెంబర్ ఎలా వచ్చిందో చూడండి. ఇందులో 59 కూడా 5 × 9 చేసి ప్లస్ 10 యాడ్ చేశాడు. 5 9 45 + 10. అలాగే ఈ రెండింటికి కూడా అంతే, 55 కూడా 5 × 5 + 10. అలాగే ఈ రెండు కూడా అంతే, 3 × 5 = 15 + 10 = 25. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, 2 × 5 + 10 అంటే 20. ఆన్సర్ 20. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఇలా స్టార్ పెట్టిన అన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది డిజిటల్ ఆపరేషన్ అన్నమాట. అంత తేలిగ్గా క్రాక్ అవ్వదు, మీకు చాలా కష్టపడితే తప్ప క్రాక్ అవ్వలేదు అది. అలాగే నెక్స్ట్ ఇది చూడండి, 17కి 36కి డిఫరెన్స్ ఎంత? 19. 36కి 74కి 38, 74కి 150కి 76, అంటే 19, 38 డబల్ డబల్ 76 డబల్ 152. సో 150కి 152 అంటే 302 యాడ్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, 152కి డబల్ అవుతుంది. 152 డబల్ అంటే ఎంత? 304. 302 304 కలిపితే 606 సరిపోయింది. సో ఆన్సర్ ఇస్ 302. అది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది చూడండి, 0 అంటే 1³ - 1² అని రాయొచ్చు, 4 అంటే 2³ - 2² n³ - n² సిరీస్, 2³ - 2² 18 అంటే 3³ - 3² 3³ అంటే 27 - 3² 9 18. అలాగే 48 అంటే 4³ = 64 - 16 కాబట్టి 4² సో ఇదేంటవుద్ది, 5³ - 5² అంటే 125 - 25 125 - 25 కాబట్టి 100. ఇది వచ్చేసి 6³ - 6² సరిపోయింది. 6³ అంటే 216 - 36 180. సో లాజిక్ అది, n³ - n² సిరీస్. ఇది చూద్దాం, 113 అలా 225 అయింది, అంటే ఇంచుమించు డబల్ అయిపోయింది. కాబట్టి ఈ రెండింటికి ఎలా అవుతుంది అంటే (2, 1) ఇది కూడా అంతే, (2, 1) కాబట్టి లాజిక్ ఇదే, (2, 1) సో 449 × 2 చేసాం అనుకోండి ఏమవుతుంది, 898 - 1 ఆన్సర్ వచ్చేసి 897. అర్థమైందా? సో దీన్ని మళ్ళీ (2, 1) చేసి ఇది వచ్చేస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 897. ఇది ఆన్సర్. ఇది చూడండి, 5 9 అయింది, 9 21 అయింది, 21 ఏమో 37 అయింది. డిఫరెన్స్ చూడండి, 4 డిఫరెన్స్ చూడండి, 12 21 - 9 12 16 4 12 16. డిఫరెన్స్ 44 అయింది. సో ఇది కాదు. సో ఇలా డిఫరెన్స్ ద్వారా ఇదేమి క్రాక్ అవ్వట్లేదు. ఇంకోలా ట్రై చేయాలి, దీన్ని ఎలా ట్రై చేయాలి అనేది చూద్దాం. (2, 2) - 1 9 (2, 2) + 3 (2, 2) - 5 సరిపోయింది. (2, 2) + 7 81. కాబట్టి ఇదేమో (2, 2) - 9 ఎలా పెట్టింది, అన్నింటికి (2, 2) చేస్తున్నాడు. సబ్ట్రాక్షన్ ఇంక్రిమెంటు, ఒకసారి ఏమో మైనస్, ఒకసారి ప్లస్, వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. -1 చూడండి, నెంబర్ చూడండి ముందు, 1, 3, 5, 7, 9 అలా. సైన్స్ ఏమో మైనస్ ఒకసారి ప్లస్ ఒకసారి, మైనస్ ఒకసారి ప్లస్ ఒకసారి, కాబట్టి మైనస్. కానీ 81 ఇంటూ 2 ఎంత అవుతుంది? 162 అవుతుంది.
162 లో నుంచి 9 తీసేస్తే ఎంత అవుతుంది 153 అవుతుంది నెక్స్ట్ 4 11 30 67 128 ఇది ఇది కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి ఇది కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి 4 అలా 11 అయింది 11 అలా 30 అయింది మీరు ఒక్కసారి ఆలోచించండి అక్కడ వాల్యూ ఎలా పెరుగుతా ఉంది డ్రాస్టిక్ గానే పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక వాల్యూ తో మల్టిప్లై చేసి యాడ్ చేయడమో సబ్ట్రాక్ట్ చేయడమో ఆ రకంగా చేస్తేనే మనకి ఈ సమ్ అనేది రావడం జరుగుతుంది అందుచేత సో 4 11 ఎలా ఉంది ఇది 4 ఉంది ఫస్ట్ తర్వాత ఏమొచ్చింది 11 వచ్చింది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి చూడండి 4 అంటే 1³ 3 అనొచ్చు 1³ 1 ప్లస్ 3 అంత 4 n³ n సిరీస్ లాగా అవుతానికి ట్రై చేస్తా ఉన్నాం 2³ 8 ప్లస్ 3 11 3³ 27 ప్లస్ 3 30 4³ 64 ప్లస్ 3 67 5³ 125 ప్లస్ 3 128 సో ఇదేమవుతుంది అంటే 6³ 3 6³ అంటే 216 ప్లస్ 3 219 ఆన్సర్ 219 సో n³ n సిరీస్ గా వచ్చింది ఇది జాగ్రత్తగా గమనించాలి అర్థమవుతుందండి కొంచెం ఆలోచిస్తే వచ్చేస్తారు ప్రాక్టీస్ తో మీకు ఎలాంటి దాన్ని చేయగలుగుతారు నెక్స్ట్ 2 అలా 10 అయింది మీరు ఇక్కడ చేస్తారు 2 అలా 10 అయింది చాలా సింపుల్ ఇది 1³ 1 అనుకుంటే ఇది 2³ 2 8+2 10 3³ 3 30 4³ 4 68 5³ 5 నథింగ్ బట్ 130 ఆన్సర్ 130 నెక్స్ట్ 4 అలా 10 అయింది 10 అలా 40 అయింది 10 ఏమో 40 అయింది జాగ్రత్తగా చూడాలి కాబట్టి చూడండి ఇంటూ 5 మైనస్ 10 4 5 20 మైనస్ 10 10 ఇంటూ 5 మైనస్ 10 10 5 50 మైనస్ 10 40 ఇంటూ 5 మైనస్ 10 200 మైనస్ 10 190 ఇంటూ 5 మైనస్ 10 190 ఇంటూ 5 950 950 మైనస్ 10 అంత అంటే 940 సో 940 ఇంటూ 5 మైనస్ 10 అర్థమైందా సో 5 × 940 59 ఎంత అండి 4500 4700 అందులో నుంచి 10 పోయింది 4700 లో నుంచి 10 పోయింది అంటే 4690 ఇది ఆన్సర్ నెక్స్ట్ ఓ చూడండి ఇక్కడ 51975 ఉన్నాయి ఇలా డ్రాస్టిక్ ఓ సారీ ఇది ముందు ఇది ఉంది ఇది ముందు ఇచ్చోదాం 1 4 3 6 5 8 వెరీ స్మాల్ నెంబర్స్ ఇచ్చారు స్మాల్ నెంబర్స్ ఇచ్చారు అందులో ఒకటి ఒకటేమో పెరుగుతుంది ఒకటి తగ్గుతుంది ఒకటి పెరుగుతుంది ఒకటి తగ్గుతుంది కాబట్టి ఆల్టర్నేట్ సిరీస్ కింద ఆలోచించుకోండి ఇప్పుడు అలా ఉన్నప్పుడు 1 3 5 ఇలా సో ఈ 1కి 2 కలిపితే 3 3 2 కలిపితే 5 5 2 కలిపితే 7 ఆన్సర్ 7 అంతే సో ఇది అలాగే సరిపోయింది 4+2 6 6+2 8 ఆల్టర్నేట్స్ ఒకటి పెరిగి ఒకటి తగ్గి ఒకటి పెరిగి ఒకటి తగ్గుతుందంటే ఇలా ఒకలా తడుతున్నది లేదండి కాబట్టి అప్పుడు ఏం చేయాలి ఆల్టర్నేట్ సిరీస్ ఆలోచించాలి అది లాజిక్ అందులో ఇంక ఇది వచ్చేటప్పటికి ఇది బాగా పెద్ద నెంబర్లు ఉన్నాయి పెద్ద నెంబర్ దీనికి చాలా పాస్ట్లో అయిపోయింది దీనికి తక్కువైపోయింది ఇది 9000 ఇది 2000 ఇది అయితే 600 డ్రాస్టిక్గా తగ్గిపోతుంది కాబట్టి ఖచ్చితంగా డివిజన్ అనే లాజిక్కే ఇప్పుడు ఉంది ఇందులో మరి డివిజన్ లాజిక్ని ఎలా క్రాక్ చేసుకోవాలంటే ఇలాంటివి ఉన్నప్పుడు ఎప్పుడు పెద్ద నెంబర్లు చూడాలి కలకండి ముందు ఈ చిన్న నెంబర్లు రెండింటిని బట్టి మనం క్రాక్ చేయడానికి ట్రై చేద్దాం ఇప్పుడు ఎంత ఉంది ఇక్కడ 240 ఉంది 240 మనకి ఎంత అయింది 160 అయింది కాబట్టి ఇది ఎలా చేస్తే మనకు అవుతుంది అనేది ముందు మీరు చూసుకోవాలి సపోజ్ 0 ఉంది కాబట్టి దీన్ని 5తో డివైడ్ చేసాం అనుకోండి ఇది ఎన్ని సరిపోతుంది 5 8 5 4 20 48 అవుతుంది కాబట్టి 240 160
अंटे मीरु ओकसारि जाग्रत्तगा गमनिंचंडि ఈ రెండిటికి కూడా చూసుకోవచ్చు అలా చూసుకున్నా పర్వాలే ఆ ఈ రెండిటికి చూడండి 600 ని 240 ని చూడండి చివరి జీరోస్ ఉన్నాయి 5 లో పోయింది అనుకో 5 120 టైమ్స్ పోతే 120 ఇంటూ 2 ఏమవుతుంది 240 సరిపోయింది కానీ ఇంటూ 2/5 అవుతుంది దీన్ని ఇంటూ 2/5 చేసామనుకో 5 తో చేస్తే 48 ఇంటూ 2 96 అవ్వాలి కానీ అవ్వలేదు అంటే ఇక్కడ 2/5 కాదు ఈ రెండిటికి 2/5 ఏ पड़ी मन इंको प्रयत्न 2/3 2/3 अर्थम दी 2/3 तो चैसे 3 तो डिवेडे 160 सरपाइन अटे चूँगी रेला 2/3 2/5 इलाते अर्थविदी मध्य डिफरस इंटू 2/7 इंटू 2/7 चूँ दी 300 इंटू 2/600 सरपाइन अटे अटे पैन न्यूमरेटर 2/2 कांस्टेंट डिनोमिनेटर 7/5/3 इला तग्ता दी तरवा नंबर के इंटू 2/1 इंटूमी 2/1 2/1 अंत पहले 1 लेकिन 160 इंटू 2 आंसर 320 सो मेरंत पन ले टाइम वेस्ट मन सो इला क्रैक क्या लाजिक न्यूमरेटर सेम उ डिनामिनेटर 2/2 చొప్పున ఇలా ఇంక్రీజ్ అవుతూ వస్తుందని తెలిసిపోయింది డిక్రీజ్ అవుతూ వస్తుంది అర్థమవుతుంది అంచేత మనం ఆటోమేటిక్ గా 7/5 అయింది 3/8 కాబట్టి ఇక్కడ 1 అవుతుంది ఖచ్చితంగా 2/1 చేస్తే 3/20 ఆప్షన్ అది ఇంకా మళ్ళీ ఎన్ని డివైడ్ చేసుకోవాలి టైం వేస్ట్ అయిపోతుంది అది సో ఇలా పెద్ద నంబర్లు ఇచ్చినప్పుడు చిన్న నంబర్ల దగ్గర నుంచి లాజిక్ ని మనం బయటికి ఇవాల్వ్ చేసుకోవాలి అర్థమైందా నెక్స్ట్ 45 46 70 141 चूँ अभी संबंध जाग्रत गमन 45 46 अल अच्छेमो 70 अब चूँ लाजिक चूडगा इंटू 1+1 अलसीदे दीन गई रेडू चुते इंटू 2+1 अलसीदेबी इक 1+1 इंटू 2+1 अटे इंक्रीज मल्टीप्लिकेशन इंक्रीज ऐडी सेमे उबी खचिंग 1 के 2 की मध्य 1.5 उ सो इंटू 1.5+1 सरपाइन 46 इंटू 1.5 अंत 46 46 इंटू हाफ अंटे 23 अटे 69+1 70 सरपाइन सो इंटू 1+1 इंटू 1.5+1 इंटू 2+1 तेजी इदेमी इंटू 2.5+1 अब 141 इंटू 2 141 इंटू 2 अंत 282 141 इंटू 2 अंत 282 की हाफ कलपाल हाफ अंत 70.5 अर्थ 282 की 70.5 कलते 282 की 70 कल 352.5 की प्लस మనం ఏం కలుపుతున్నాం 0.1 కలుపుతున్నాం అందువల్ల ఏమవుతుంది 353.5 అవుతుంది ఆన్సర్ ఈ మల్టిప్లికేషన్ తీసుకోండి 141 ఇంటూ 2 282 ఇంటూ 0.5 అంటే అర్థం ఇందులో సగం 70.5 కలిపితే 352.5 ప్లస్ 1 353.5 మీరు అప్లై చేసుకోండి క్రాక్ అయిపోయింది ఇలా అన్నమాట కావాలంటే ఇది కరెక్టే కదా చూసుకోవాలనుకుంటే ఇప్పుడు ఈ నెంబర్ని ఇంటూ 3+1 చేయండి ఈ నెంబర్ వచ్చేది ఖచ్చితంగా అర్థమైందా ఇది లాజిక్ సో 46 సమ్స్ చేసాం నెక్స్ట్ ఏం చూద్దాం మిగిలి అర్థమైందా రేపు మాక్సిమం 100 వరకు కంప్లీట్ చేయడానికి చూద్దాం 47 టు 100 రేపు చేయడానికి ట్రై చేద్దాం ఇప్పటికే టైం బాగా కొంచెం ఎక్కువైంది రోజు ఒక 10 మినిట్స్ క్లాస్ ఎక్కువైంది కానీ శ్రద్ధగా చూడండి ఇవన్నీ ఈజీయే అక్కడక్కడ ఒక్కొక్కటి తప్ప అన్నీ ఈజీయే ఇంకా రేపు కొంచెం డెప్త్ లోకి వెళ్తాం రేపు కొంచెం డెప్త్ లోకి వెళ్తాం రేపు ఇలా ఎల్లి కొంది क्लास डेप्त इंक्रीज चुस्कटी एला दिन चयला तैयार थैंक यू वेरी मच फॉर वाचिंग दिस वीडियो।